హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనుకుంటా. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసుకునే డ్రామా కలుపుదాం. ఎటునింది కదా దానిలో వెళ్తున్నప్పుడు ఇంకా అందరూ ఉన్నారు కదా, ఒక చోట నించొని ఉంటాడు. ఎటునింది కదా వెళ్ళి చూసింటుంది, అక్కడ ఉన్న ఒక లేడీ ఉంది కదా పడిపోయింది, ఎవరూ హెల్ప్ చేస్తలేదు. ఎటునింది కదా వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయించింది. ఆ లేడీ అంటూ ఉంటుంది, నన్ను ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేయించావు, ఆయన కూడా దగ్గర డబ్బులు లేవు, నా హస్బెండ్ కూడా లేడని అంటూ ఉంటుంది. ఎటున్న అంటుంది, మీ టెన్షన్ పడక నేను మీ బాగా అయిన వరకు నేను మొత్తం మేము చూసుకుంటాను, బిల్లు కూడా నేనే పే చేస్తాను, మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నన్ను పిల్లలని చెప్పి వెళ్ళిపోయి ఉండేది. ఆ లేడీ ఉంది కదా 10 సార్లు ఈరోనిని అత్తమాలు పిలుస్తుంటుంది వాటర్ కోసం, దాని గురించి దీని గురించి అన్ని దానికి ఈరోనే పిలుస్తుంటుంది. ఈరోని ఎందుకు కోపం తెచ్చుకోకుండా తనకి చాలా సేవలు చేస్తూ ఉండేది. అలసిపోయి ఒక చోట కూర్చొని ఉంటుంది. అప్పుడు ఈ రోజు వెతను కదా వచ్చి ఉంటాడు. ఈరోని అంటూ ఉంటాడు, నాకు తెలుసు నువ్వు ఎందుకు సైడ్గా అన్నావో, అయినా కూడా నువ్వు నా బ్రదర్ గురించి ఆలోచిస్తున్నావు, అతని గురించి ఆలోచించడం అనేసి నువ్వు నా గురించి ఆలోచించేసి కదా, నేను కాలేజీ నుంచి నేను లవ్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వని అంటూ ఉంటాడు. కానీ ఈరోని ఉంది కదా దూరంగా వెళ్ళిపోతుంటుంది. కానీ ఇరవల బెదనున్నాడు కదా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడే ఈరోనే కదా అక్కడికి వచ్చి ఉంటాడు. తన బ్రదర్ చెప్తూ ఉంటాడు, నా వైఫ్ నుంచి కొద్దిగా దూరంగా ఉండని ఈరోని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈరోజు బెదడున్నాడు కదా ఇదంతా చూసి సారిగా ఉంటాడు. ఈరో ఉన్నాడు కదా ఆఫీస్లో ఉంటాడు. అప్పుడే వే వచ్చి చెప్తూ ఉంటాడు, మీ గురించి ఏదో న్యూస్ ఉంది కదా, ఇంకా నడుస్తుందని అంటూ ఉంటాడు. ఈరోని అంతే కదా మీ బెదర్తో ఎఫైర్ ఉందని, ఈ న్యూస్ అంతా ఎవరో చేశారు, ఆయన కూడా సిగరెట్ ఫోటో తీశాడని అంటూ ఉంటాడు. అలానే బిజినెస్లో ఈరోకి చాలా ఎక్కువ లాస్ అవుతున్నది, ఇంకా పే అంటాడు ఏం చేస్తాం బాస్ అని అంటూ ఉంటాడు. ఈరో ఉన్నాడు కదా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, పే అంటాడు షేడోలో ఉన్నాడు కదా, లేకపోతే నేను ఈ పోస్ట్ల నుంచి తీసేస్తానని చెప్తున్నాడని అంటూ ఉంటాడు. ఈరో అంటున్నాడు, నేను రోజుని కలవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. పి అంటున్నాడు, రోజీ మేడమా, అది కాకుండా తను చాలా రూడ్ అని తెలుసు, కానీ మీరు తనతో మాట్లాడినా కూడా తను పెట్టదు, ఆయన కూడా చాలా రూడ్ అని విన్నానని అంటూ ఉంటాడు. ఈరో అంటాడు, ఏదైనా అయ్యని కానీ నేను అపాయింట్మెంట్ తీసుకొని అంటూ ఉంటాడు. హాస్పిటల్లోని నర్సులు ఉన్నారు కదా ఈరోని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరు అబ్బాయిని ఇంకా లైన్ వేస్తుంది ఈరోడు అంటూ ఉంటాడు. ఇంకా ఆంటీ ఉంది కదా ఇదంతా విని ఉంటుంది, ఇంకా వాళ్ళిద్దరిని బాగా తిడుతుంటుంది. వాళ్ళిద్దరు ఉన్నారు కదా ఇంకా సైలెంట్గా ఉంటాడు. అక్కడికి ఈరోని వచ్చి ఉంటుంది, ఆంటీ మీరు ఏంటి ఇక్కడ ఉన్నాడు, వెళ్ళి రెస్ట్ తీసుకున్నారని అంటూ ఉండేది. ఇరనుంది కదా కళ్ళు తెరిచి ఉండేది, నేను ఇంటి ఇక్కడ ఉన్నానని అనుకుంటూ ఉండేది. ఇంకా నా డ్రెస్ కూడా చేంజ్ అయ్యింది, అసలు ఎవరు చేంజ్ చేశారని అనుకుంటుంది. ఈరో అంటుంటాడు, నువ్వు లేచావు అని అంటూ ఉంటాడు. ఈరోని అంటుంది, నా డ్రెస్ నువ్వు చేంజ్ చేసావు అని అంటూ ఉండేది. ఈరో అంటున్నాడు, అవునని అంటూ ఉంటాడు. ఈరోని అంటుంది, నేను నైట్ మన ఇద్దరం ఒక రూమ్లోనే ఉన్నామని అంటుంది. ఈరో అంటాడు, అవును నేనే చేంజ్ చేశాను, నేనే మన ఇద్దరం ఒక రూమ్లో ఉన్నాను, నేను నైట్ నన్ను చాలా ఏర్పించావని అంటూ ఉంటాడు. ఈరోనికి మాత్రం చాలా కోపం వచ్చి, నువ్వు నా డ్రెస్ ఎందుకు చేంజ్ చేసావు అని అంటూ ఉండింది. ఈరో అంటుంటాడు, నువ్వు చేసిన పనికే మళ్ళీ నేను చేయకుండా ఎలా ఉంటానని అంటూ ఉంటాడు. ఈరోనికి మాత్రం చాలా కోపం వచ్చి ఈరోని పిల్లతోటి కొడుతుంటుంది. ఇంకా సూచించి చూపిస్తూ ఉంటాడు, తనకు తెలిసిపోయింటుంది ఈరో ఈరోని ఇద్దరున్నగా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు పాప కోసం. ఈరో వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాపది, అందుకని వాళ్ళ ఇద్దరు ఉన్నారు కదా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు అర్థమైంటుంది. ఈరోని నేను ఖచ్చితంగా తగ్గించుకుంటానని ఇంకా బొమ్మ తీసుకొని వెళ్ళి ఇంకా హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది, పాపకి ఇస్తూ ఉంటుంది. ఈ బొమ్మ నీకే చాలా బొమ్మలు ఇస్తాను, నువ్వు నన్ను అమ్మ అని పిల్ల అని అంటూ ఉంటుంది. పాప అంటుంది, నేనెందుకు మిమ్మల్ని అమ్మ అని పిల్లలి, ఆయన కూడా నా దగ్గర అమ్మ ఉంది కదా అని అంటూ ఉంటుంది. ఇంకా సూజీకి మాత్రం చాలా కోపం వచ్చి మొత్తం చెప్పేసి ఉంటుంది, ఈరోనింది కదా నీ మమ్మీ కాదని అంటూ ఉంటుంది. ఇంకా పాప ఉంది కదా చాలా భయంతో ఇంకా గట్టిగా అరుస్తుంటుంది. అక్కడికి ఈరోని వచ్చి ఉంటుంది, ఇంకా సూజీకి చెప్తుంటుంది, నువ్వు పాపను ఎందుకు ఏర్పిస్తున్నావు అని అంటూ ఉంటుంది. సూజీ అంటుంది, నాకు మొత్తం తెలిసిపోయింది, ఈ పాప ఉంది కదా నీ కన్న కూతురు కాదు, నాకు బాగా తెలుసు, ఆయన కూడా కన్న తల్లిలాగా ఎందుకు నటిస్తున్నావు, ఈరో నాకే సొంతమని అంటూ ఉంటుంది. అప్పుడే ఈరోను కదా అక్కడ వచ్చి ఉంటాడు, పాప అంటూ ఉంటుంది, ఈ అమ్మ ఉంది కదా నా అమ్మ కాదా అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరో అంటున్నాడు, అదేమి కాదు తిని నీ అమ్మ అని అంటూ ఉంటాడు. ఈరో అన్నాడు కదా ఈరోని చెప్తుంటే పాపని బయటకు తీసుకుని వెళ్ళని అంటూ ఉంటాడు. ఈరో అన్నాడు కదా సుజీని బాగా తిడుతూ ఉంటాడు. సుజీ అంటూ ఉంటుంది, నేను పాప కన్న తల్లిలాగా నటిస్తాను, నేను నీ వైఫ్కి సూట్ అవుతాను, ఈరోని పంపించేసాని అంటూ ఉంటుంది. ఈరో అంటున్నాడు, నీ పిచ్చితనం ఆపు, ఇంకా పాప ఉంది కదా నా కన్న కూతురు, ఆయన కూడా ఈరోని నా వైఫ్, ఇక్కడ నుంచి వెళ్ళిపోని అంటూ ఉంటాడు. అప్పుడే సుజీ ఉంది కదా ఈరోని వస్తుందని ఇంకా ఈరోని అవు చేసుకున్నది, నాకు తెలిసి నన్ను లైక్ చేస్తున్నావు అంటూ ఉంటుంది. ఈరోని ఉంది కదా ఇదంతా చూసి చాలా బాధపడుతుంది, నేను ఓన్లీ బొమ్మ తీసుకోవడానికి వచ్చానని ఇంకా వెళ్తూ ఉండేది. ఈరో అన్నాడు కదా ఈరోని ఆపాలను అనుకుంటాడు. అప్పుడే సూజీకి ఒంట్లో బాగలేనట్టు నటిస్తూ ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా ఇష్టం అయిపోయినా కూడా తనని ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు, కానీ ఈరోని ఉంది కదా ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. డారన్నాడు కదా ఈరోకి చెప్తూ ఉంటాడు, తను తొందరగా ఆపరేషన్ చేయించుకోవాలి, చాలా లేట్ అవుతుంది ప్రాబ్లం అవుతుందని అంటూ ఉంటాడు. ఈరో ఉన్నాడు కదా సూజీకి చెప్తూ ఉంటాడు, తొందరగానే కంట్రీకి వెళ్ళి తొందరగా ఆపరేషన్ చేసుకోని అంటూ ఉంటాడు.
సూజీ అంటూ నేను చేపించుకున్నాను, నా దగ్గర ఉండని అంటుంది. హీరో ఉన్నాడు కదా, తన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయి ఉంటాడు. సూజీకి మాత్రం చాలా కోపం వచ్చి అరుస్తూ ఉంటుంది. కాసేపు అయ్యాక ఇరవల బదిలిన కదా అక్కడికి వచ్చి ఉంటాడు సూజీ. అంటూ ఉంటుంది, నీకు కూడా తెలుసు కదా హీరో హీరోని ఇద్దరు ఉన్నాడు కదా, పాప కోసం కాంటాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని అంటూ ఉంటుంది. ఇంకా ఇరవల బదిలిన అంటే నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. సుజింది కదా ఇరవై పెద్దకు చెప్తుంటే, కాలేజ్ టైం నుంచి నువ్వు ఇరవై లైక్ చేస్తున్నావు నాకు తెలుసు, ఫ్యూచర్లో నేను ఇరవైంది కదా నేను పెళ్లి చేసుకోవాలంటే ఇరవై కూడా నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక ప్లాన్, మేమిద్దరం ఫ్రెండ్షిప్ అవుతాము, అందుకనే నా బర్త్డే పార్టీకి ఇరవై పిలుస్తున్నాను నువ్వు తన్ని పిల్లని అంటుండే. ఇరవై పెద్ద నేను కదా తన మాటలు నమ్మేసి ఇరవై దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ బర్త్డే నువ్వు అని అంటుండే, ఇరవై కూడా సరే అని వస్తానని చెప్పింటుంది. ఇరవై చూపిస్తూ ఉంటాడు తను ఇంటికి వచ్చేసింది. సుజీల్ మాటలు గుర్తు తెచ్చుకుంటుంటుంది, ఇరవై అనుకుంటుంది హీరో ఉన్నాడు కదా నాకు సొంతం కాదు, ఆయన కూడా మేమిద్దరం కాంటాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఇంకా తన లగేజ్ ప్యాకింగ్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా ఆపుతూ ఉంటాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరోనే అంటుంది, మన ఇద్దరం కాంటాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను నేను చూశాను, ఆ అమ్మాయి ఉంది కదా నేను హక్ చేసుకుందని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాను, నువ్వు చూడలేదా ఏంటి తాను హక్ చేసుకుంది, నేను హక్ చేసుకోలేదు కదా అని అంటూ ఉంటాడు. హీరోనే అంటుంది, నన్ను మెంటల్ చేస్తున్నావని అంటూ ఉంటుంది. హీరో అంటుంటే నువ్వు వెళ్ళావు అనుకో ఖచ్చితంగా 10% మనీ నువ్వు ఇవ్వాలని అంటూ ఉంటాడు, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండాలి కాంట్రాక్ట్ సైన్ పెట్టాం కదా అని అంటూ ఉంటాడు. ఇరవై కూడా ఇష్టం లేకపోయినా కూడా అక్కడ ఉంటుంది. ఆఫీస్లోని ఇరవై చూపిస్తూ ఉంటాడు, ఇరవై గురించి ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే పే వచ్చి ఏం ఆలోచిస్తున్నా సార్ అని అంటూ ఉంటాడు. ఇరవై ఉన్నాడు కదా ఇరవై గురించి చెప్పి ఉంటాడు. ఇంకా పే అంటుంటాడు, సార్ మీ లవ్ ఉంది కదా ఇరవైకి చూపించాలి, ఆయన కూడా మీ ఇద్దరు కాంట్రాక్ట్ మేనేజ్ చేసుకున్నాడు కానీ మీ లవ్ ఉంది కదా ఏమి చూపిపోతే మేడం ఎలా అర్థం చేసుకుందానని అంటూ ఉంటాడు. ఇరవై ఉన్నాడు కదా ఇరవైకి ఫోన్ చేసి, ఈ రోజు నీ ఆఫీస్ ఉంది కదా కంప్లీట్ అయిపోయాక నేను వచ్చి నేను తీసుకుని వెళ్తానని అంటూ ఉంటాడు. ఇరవై అంటే అవేమీ అవసరం లేదు నేను నా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నానని అంటూ ఉంటుంది. కాలో ఇంకా ఇరవై చూపిస్తూ ఉంటాయి పేయ అంటూ ఉంటాడు, ఈ రోజు సూజీది బర్త్డే అంట ఇంకా మేడం కూడా అక్కడికి వెళ్తుంది సార్ అని అంటుంటాడు. ఇరవై అంటాడు, మనం కూడా అక్కడికి వెళ్తాం కార్తీప్ అని అంటూ ఉంటాడు. ఇరవై ఉంది కదా ఇంకా పార్టీకి వెళ్ళి ఉంటుంది, ఇంకా సుజీ ఉంది కదా తన ఫ్రెండ్స్ తోటి ఇళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఉంది కదా ఒక పూడు అమ్మాయి కానీ రిచ్ అమ్మాయి అయిపోయింది, ఆయన కూడా అబ్బాయిని లైన్ చేయట్ అని అంటుంటుంది. ఇరవై ఉంటుంది, టైం మొత్తం చేంజ్ అయింది కానీ మీరు ఆలోచన మారలేదని అంటూ ఉంటుంది. ఇంకా మిగతా ఫ్రెండ్స్కి సుజీ ఉంది కదా చెప్తూ ఉంటుంది. ఇరవై ఉంది కదా వాళ్ళ మమ్మీ డబ్బులు అప్పు ఉంటాయి కదా ఇరవై మొత్తం తీసేశాడు, ఆయన కూడా తన బాడీ సేల్ చేసిందా ఏంటని అంటూ ఉంటాడు. ఇరవై ఉంది కదా వాళ్ళకి చెప్తూ ఉంటుంది, నేను ఇరవై దగ్గర నుంచి ఏమీ డబ్బులు తీసుకోలేదని అంటూ ఉంటుంది. సుజీ అంటుంది, ఏ మొక్కం తనే కదా అందరినీ అబ్బాయిని లైన్లో పెడతావు, ఆయన కూడా ఈ మొక్క నాశనం చేసేస్తే అప్పుడు ఏ అబ్బాయిని లైన్లో పెడతావు అని అంటూ ఉంటుంది. అంటే సుజీ ఉంది కదా చాక్ తీసి ఇరవై ఫేస్ ఉంది కదా కట్ చేద్దామని అనుకుంటూ ఉంటుంది. కరెక్ట్ టైంలో మన హీరో ఉన్నారు కదా అక్కడికి వచ్చి ఇరవై కాపాడి ఉంటాడు, తను చేయి ఉంది కదా కోసుకొని ఉంటుంది. ఇంకా సుజీ అంటుంది, ఈ అమ్మాయిని ఎందుకు కాపాడుతున్నావు, ఈ అమ్మాయి ఒక పూర్ అమ్మాయిని అంటూ ఉంటుంది. హీరో ఉండరు తిన్న నా వైఫ్ ఇంకోసారి తన జోలికి వచ్చాను ఊరుకొనని ఇంకా ఇరవై తీసుకుని ఉంటాడు. అంటే ఉంది కదా ఇరవై చెప్తుంది, నువ్వు నా గురించి ఆలోచించకు ఆయన కూడా నీ మ్యారేజ్ లైఫ్ ఉంది కదా దాని గురించి ఆలోచించని అంటూ ఉంటుంది. ఇరవై ఉంటుంది, 1000 మంది చాలా మంది మాట్లాడుకుంటాడు ఆ మాటలన్నీ పట్టించుకోకూడదు, ఆయన కూడా నాకు నా హస్బెండ్ మీద నమ్మకం ఉంది నాకు తన మీద నమ్మకం ఉందని అంటూ ఉంటుంది. అంటే ఉంది కదా ఇరవై మాటలు విని ఇంకా ఇంప్రెస్ అయ్యి ఉంటుంది. ఇంకా పేయ అన్నాడు కదా హీరోకి చెప్తూ ఉంటాడు, రోజీ మేడం ఉంది కదా ఇంకా అపాయింట్మెంట్ పెట్టాం సార్, మీరు 18 వెళ్దామని అంటూ ఉంటారు. హీరో అంటారు సరే వెళ్దామని అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వీడియో ఉంది కదా లాస్ట్ వీడియో ప్లీజ్ వెయిట్ చేయండి, అలాగే వీడియో నచ్చిందంటే షేర్ చేయండి మర్చిపోకండి. బాయ్.